ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా, ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా, విధి రాసిన బ్రహ్మ వదిలేసెను నీ జన్మ, చేజారిన రాతను మార్చాలంటే మనుషులమైన మన తరమా, ఓ కలల గోరింకా చిరు స్నేహంతో ఒక చిలకమ్మ పరిచయమైంది, చెలిమిని పంచగా గోరింక ఆహ్వానించింది, ఎడారిలో దొరికిన నీరుగని ప్రేమ కనిపించిందా, అదాహమే తీరక ముందే అదృశ్యమైపోతుందా, విహరించే మనుషుల రెక్కలు విరిచి విధి చూస్తోంది వేడుకగా, ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా, చెలి క్షేమానికి దీవెనగా ఆయువు పోస్తున్నావు, చెదిరిన కలలకు సాక్ష్యంగా చరితలు మిగిలుంటావు, నిత్యాగమే నా గుండెల్లో శ్వాసల్లే గుర్తుంటుంది, నిశోకమే శ్లోకంగా ప్రతి గొంతులో వినిపిస్తుంది, విహరించే మనుషుల రెక్కలు విరిచి విధి చూస్తోంది వేడుకగా, ఓ కలల గోరింకా నీ తోడు ఎవరింకా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సిరి 1919. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సాంగ్ విన్నారు కదా, అదైతే మా హస్బెండ్ పాడారండి. తనైతే చాలా చాలా సాంగ్స్ పాడతారు, తన వల్లే పిల్లలకు కూడా అలవాటు అయిపోయింది అనమాట. మా ఇంట్లోనైతే ముగ్గురు సింగర్సే అనమాట, ఇంకా కంటిన్యూస్గా ఏదో ఒకటి పాడుతూనే ఉంటారు. నాకు అసలు ఫుల్ ఇట్లా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట, ఎప్పుడు ఏదో ఒక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు అనమాట. అలాగే వీడియో చూస్తూ సాంగ్ విన్నారా, ఎలా ఉంది సాంగ్ అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే నేనైతే నైట్ నుండి రికార్డ్ చేశానండి ఈ వీడియో అయితే, మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అనమాట. సో అక్కడ నైట్ అయితే నేను కొన్ని బుడగకరకాయలు కర్రీస్ అయితే వండాను కదా, అలా ఉండడం మా హస్బెండ్కి అయితే ఇష్టం అనమాట. కొంచెం కొంచెమే వండాను, ఆయన ఒక్కరే అలా తింటారు, మేమైతే అలా తినము, మాకు అలా నచ్చదు అనమాట. సో అందుకనే తన కోసం కొన్ననే వండాను అనమాట, అది కూడా చింతపులుసు వేసి. ఇటు సైడ్ వాళ్ళు, వరంగల్ సైడ్ వాళ్ళు అయితే అలాగే తింటారట, మరి నాకైతే తెలీదు, కానీ మా అత్త వాళ్ళు కానీ మా ఆడపడుచులు వాళ్ళు కూడా అలాగే తింటారు. వాటిని ఉడకబెట్టి తర్వాత పైనదంతా తేటగ చేసేసి ఆ తర్వాత పులుసు అట్లా పెట్టుకొని అయితే తింటారు. నేను మేమైతే అలా తినమండి, ఇష్టం ఉండదు. సో అందుకని అట్లా చేశాను. మళ్ళీ ఇంకో కొన్ని ఉన్నాయి కదా కాకర కాయలు, వాటితో మాత్రం మార్నింగ్కి వండితే నైట్ వరకు సరిపోద్ది అని చెప్పేసి నేను నా స్టైల్లో వండుతున్నాను అనమాట. అంటే మేమైతే ఇలాగే తింటాము. ఇక్కడ నేను ఆ కర్రీ కోసం అయితే ఇక్కడ కాకరకాయలు కట్ చేసుకుంటున్నాను. అలాగే పాలు చూసారు కదా, ఈరోజు మార్నింగ్ 1 లీటర్ తీసుకుంటాం కదా డైలీ, సో ఎందుకోనండి పాలు అయితే విరిగిపోయాయి. రోజు బాగానే ఉండేది, ఈరోజు అయితే విరిగిపోయాయి అనమాట. ఇంకా సాటర్డే బ్లాగ్ ఇది యాక్చువల్గా, మళ్ళీ సాటర్డే ఇంట్లోనే ఉంటారు, టీ తాగుతూ ఉంటాం కదా, సో పాలు అయితే పాడైపోయాయి. ఇంకా మళ్ళీ తనకే ఫోన్ చేస్తే మళ్ళీ 1/2 లీటర్ తీసుకొచ్చారనమాట, ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి, ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చాక అవి కూడా నాకు ఎందుకో డౌట్ అనిపించే, 2 వేర్వేరు బౌల్స్లో పోసే వెయిట్ చేస్తాను కొన్ని కొన్నిగా, అయినా కూడా అవి కూడా విరిగిపోయాయండి. 1.5 లీటర్ అయితే పాలు పాడైపోయాయి ఈరోజైతే, ఫుల్ అప్సెట్ అనమాట. అలాగే నేను ఈరోజు ఈ కర్రీ చేశాక హన్సీ కూడా స్కూల్కి వెళ్ళలేదు, ఇవాళ విక్కీకి లేదు అని చెప్పేసి తను వెళ్ళలేదు, ఇంకా సెకండ్ సాటర్డే కదా, సో తనకైతే కొంచెం ఎగ్జామ్ ఉండే దాని కోసం ప్రిపేర్ చేయించాను. అలాగే పాలు కూడా విరిగిపోయాయి కదా, వాటితో కలాకంద్ అయితే చేశానండి, ఎందుకంటే 1.5 లీటర్ పాలు కదా అయితే వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అయితే నేను కలాకంద చేశాను. అలాగే వచ్చేసి ఇక శ్రావణం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం, సో దానికోసం ఇల్లు అయితే నేను మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. మొత్తానికి కూడా డీప్ క్లీనింగ్ అనమాట, ఇంకా ప్రతిదీ కూడా మొత్తం ఇంకా క్లీనింగ్ అనమాట. అది కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. అక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా, నేనైతే అలాగే చేస్తానండి. టమాటాలు వేసి సూప్ వేసుకొని అయితేనే తింటాం మేమైతే కాకరకాయ కర్రీ. ఇక్కడ నేనైతే కలాకంద స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కదా, దానికోసం నేనైతే ఒక స్ట్రైనర్లో దాన్ని ఫస్ట్ అయితే వడగట్టేసుకుంటున్నాను అనమాట.
నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అండి కలాకాంద్ స్వీట్ అయితే. ఎలా వస్తుంది ఏంటి అని నాకైతే తెలీదు, కానీ అయితే చూడాలి. ఇంకా పాడైపోయింది కదా, నేను యాక్చువల్గా అయితే పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేస్తారు కదా, అదైతే నేను తినను. కానీ పిల్లలకైతే తెలియదు కదా, వీళ్ళకైతే తినబెట్టచ్చు, మా హస్బెండ్ కూడా తింటాడు అని నేను అనుకున్నాను. పన్నీర్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా. దీని ఇట్లనే వడగట్టి ఒక క్లాత్లో ఒక షేప్ వచ్చేటట్లు పెట్టేసి గట్టిగా ఏదైనా బరువు లాంటిది అట్లా పెట్టేస్తే అట్లా చేస్తారు. నేను ఒక్కసారి అయితే ట్రై చేసినాను అనమాట, పన్నీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు విరిగిన పాలతోటే. కానీ వద్దన్నారనమాట, మా హస్బెండే వద్దన్నారు, వద్దు నేను తినది అని అంటే ఇంకా ఆయనే తిననప్పుడు వీళ్ళేం తింటారు, ఇంకా అట్లా చేయడం కూడా వేస్ట్ అది, నేను ఎట్లా తినను కదా. సో అందుకని చెప్పేసి స్వీట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటో నాకే తెలీదు. నేనైతే యూట్యూబ్లో చూసే చేస్తున్నాను, ఓన్ అయితే తెలియదు కదా. సో అది వడగట్టేసుకున్నాను కదా, బాగా గట్టిగా ఫ్రిజ్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోయాయి. తర్వాత మనము ఇంకా కడాయిలో వాటర్ అనేది వెళ్ళేంత వరకు అయితే కొంచెం రోస్ట్ చేసుకోవాలి దాన్ని. ఆ నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకున్నానండి, ఎక్కువైతే అసలు వేయను నేను షుగరు, కొంచెం తక్కువనే అనమాట. తర్వాత నెయ్యి యాడ్ చేస్తున్నాను, పిల్లలైతే చూడరు, చూసారంటే తినరు, అయినా కూడా కొంచెం వేస్తున్నాను కదా, ఇక్కడైతే తెలియదులేండి ఆ స్మెల్ అయితే. సో అందుకని నేనైతే లైట్గా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇలాచి దంచి వేసుకున్నాను ఒక రెండు, కొంచెం పాల స్మెల్ రాకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందని ఇలాచి కూడా యాడ్ చేసుకున్నాను. ఇంతే ఏం లేదు, పంచదార తర్వాత ఇలాచి అంతే, వాటితో అయితే నేను అదైతే మంచిగా దగ్గర పడేంత వరకు అయితే వేయించేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే కొంచెం పైన గార్నిష్ చేద్దానని చెప్పేసి బాదం ఉంటే హాఫ్ హాఫ్ పీసెస్ లాగానైతే చేశాను అనమాట. ఇక్కడ నేనైతే ప్లేట్కి ఆయిల్ రాసుకుంటున్నాను, నెయ్యి అయితే ఇంకా స్మెల్ వస్తుందని ఆయిల్ రాసుకుంటానండి. ఇక్కడ ఇదైతే చల్లారిపోయింది ఆల్రెడీ, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాన్ని మనకు కావాల్సిన డిజైన్ షేప్ లాగా పెట్టుకోవడం. నేనైతే స్క్వేర్ లాగానైతే పెట్టుకున్నానండి, స్క్వేర్ లాగానే ఉందా, రెక్టాంగిల్ స్క్వేర్ లాగానే ఉంది, ఇట్లా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పెట్టుకొని ఇంకా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను లైట్గా, చాలా డెలికేట్గా ఉందన్నమాట, పట్టుకుంటూ ఊడిపోయేలాగానే ఉంది. మొత్తానికైతే మంచిగానే వచ్చింది. ఇట్లయితే పైన లైట్గా ఇట్లా పెట్టేసుకొని గార్నిష్ లాగా చేసుకున్నాను. ఎలా వచ్చింది ఏంటి, చూడడానికైతే బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుందన్నమాట. నాకు ఇది చేసి ఇది తిన్నాకనే ఫస్ట్ అయితే వీళ్ళకి ఇద్దాం అనుకున్నా, వాళ్ళు చెప్తారు టేస్ట్ ఎట్లుంది ఏంది, నేను చెప్పడం కాదు. ఇక ఇక్కడైతే తింటున్నారు కదా, చాలా చాలా బాగుందట, కథం పెట్టారనమాట. నేను అనుకున్నాను లీటర్నర పాలు వేస్ట్ అయిపోయాయి కదా అట్లా అనిపించిందిలే, కానీ ఈ స్వీట్ చేసి తిన్నాక ఓకే పర్లేదులే, ఇంకా పెద్దగా బాధ అనిపించలేదు అనమాట. ఎందుకంటే చాలా టేస్ట్ ఉంది, ఎప్పుడైనా పాడైపోయినా కూడా బాధపడకుండా ఇలా చేసుకుని తినొచ్చు అనేది అయితే అర్థమైందనమాట. ఈరోజు విక్కీకి అయితే స్కూల్లో సెలబ్రేషన్స్ ఉండే, సో అందుకని తను వెళ్ళలేదు. తను వెళ్ళకపోతే ఆటోమేటిక్గా హన్సి కూడా వెళ్ళదు, ఇదో గోల్ ఉందన్నమాట. అసలు వాడు ఎల్కేజీ వాడు వెళ్ళా వెళ్ళకుండా ఓకేలే అనుకునేటట్లేదు, ఎందుకంటే హన్సి సెకండ్ క్లాస్ తను కంపల్సరీ వెళ్ళాలి. బట్ ఏం చెప్పినా వినదన్నమాట, ఇంకా తన ఇంట్లోనే ఉంది కదా, ఈరోజు తనకైతే ఎట్లయినా ఒక నిమిషం కూడా తీరిగి ఉంచొద్దని చెప్పేసి డిసైడ్ అయ్యాను నేనైతే. ఇక్కడ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండే తనకి, FA1 ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఇంగ్లీష్ ఈవీఎస్ అయిపోయి ఉండే, మ్యాథ్స్ ఉందన్నమాట. సో దానికోసం నేనైతే ఇక్కడ తనకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. 2 లెసన్స్ ఉండే నాకు తెలుసు అనమాట, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది పేపర్ ప్యాటర్న్. సో దాన్ని బట్టి నేనైతే ఇక్కడ తనకు ఒక పేపర్ అయితే ఎగ్జామ్ లాగా రెడీ చేసి ఇస్తే తను రాస్తుంది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా అవి నేర్పించచ్చు అట్లా అనుకుని నేను ఇక్కడైతే తనకి ఎగ్జామ్ లాగా కండక్ట్ చేశానమాట. తనకైతే ఈ పని చెప్పేసి ఇంకా నేనైతే ఇల్లు క్లీనింగ్ అనేది పెట్టుకోవాలండి. మళ్ళీ సండే రేపు చేయకూడదు కదా, మళ్ళీ మండే మధ్యలో ఒక రోజు గ్యాప్ వస్తుంది. సో సాటర్డే కొంచెం చేసుకున్నా కూడా మళ్ళీ మండే రోజు ఇంకొంచెం చేసుకోవచ్చు కదా. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేనైతే మిస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను ఇల్లు క్లీన్ చేసుకునేది అనేది. మేము వచ్చి 3 మంత్స్ అవుతుంది కదా, మామూలుగానే డస్ట్ అయితే మామూలుగానే ఉందిలే, కానీ ఒకసారి అయితే మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇక ఎట్లా శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా, అందుకని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అన్సీ అయితే ఇక్కడ రాస్తుందన్నమాట, ఇంకా డౌట్స్ ఉన్నాయి అడుగుతుంది. ఈరోజు అయితే బెడ్రూమ్ అండ్ హాల్ రెండైతే క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను, అలాగే బెడ్స్ కూడా అక్కడ ఆ రూమ్లో ఒకటి ఈ రూమ్లో ఉండే కదా, ఇక్కడ కూడా 2 ఒకే దగ్గర వేద్దామని చెప్పేసి అయితే మార్చేసుకున్నామండి. Dad!
మొత్తం అయితే నేను ఈరోజు 3 రూమ్స్కి కూడా మొత్తం బూజు అయితే దులిపేసుకున్నానండి. బయట అయితే దులపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓనర్ వాళ్ళే వాటర్ కొట్టేస్తారు. సో బయట అవసరం లేదు, ఇంట్లోనే మొత్తానికి ఇక సాటర్డే రోజే మొత్తం కూడా దులిపేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బెడ్రూమ్ నుండి స్టార్ట్ చేశానన్నమాట క్లీనింగ్. ఇంకా సెల్ఫ్స్ అన్నీ కూడా పేపర్స్తో సహా కర్టన్స్ కూడా అన్నీ తీసేసాను. పేపర్స్తో తీస్తూ కొత్త పేపర్లు వేసుకుంటూ ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. అసలు తినంగానే అసలు చేత కావట్లేదు అనమాట. ఇంకా చాలాసేపు కూర్చొని ఇంకా అటు సదిరి ఇటు సదిరి మళ్ళీ ఫోన్ చూసి అట్లా మొత్తానికైతే ఇంకా డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక స్టార్ట్ చేస్తే ఆపొద్దని అనుకున్నాను, ఎందుకంటే మధ్యలో ఆపాను అనుకో ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట. సో అందుకని ఇంకా అయితే పనిలోకి దిగిపోయాను అనమాట. నాకు ఈరోజు ఈ పని అయిపోయే అప్పటికి నేను వీడియో అయితే లేట్గానే ఎడిట్ చేస్తున్నాను కదా, సో నాకు ఈ వర్క్ అయిపోయేవరకు నైట్ 7 అయ్యింది. మొత్తం క్లీనింగ్ తర్వాత అంట్లు దోమి తర్వాత గ్యాస్ తర్వాత పిల్లలకి స్నానాలు మళ్ళీ వంట ఇదంతా కూడా 7 అయిందండి. అసలు నెక్స్ట్ డే అయితే ఇంకా ఫీవర్ వచ్చేంత పని అయిందనమాట. సో అందుకనే సండే రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ మండే స్టార్ట్ చేశానమాట మిగతా క్లీనింగ్. అసలు నేను ఫ్రైడే రోజు ఎక్కడ ఉంటానో కూడా తెలీదు నాకు. నేను అసలు పూజ చేసుకుంటానో లేదో కూడా తెలీదు వరలక్ష్మి వ్రతం రోజు. కానీ క్లీనింగ్ అయితే అయిపోతే ఇంకా హాయిగా ఉంటుంది. ఎక్కడున్నా సరే ఎప్పుడు వీలు పడితే ఏ ఫ్రైడే వీలు పడితే ఆ ఫ్రైడే అయితే పూజ అయితే చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి క్లీనింగ్ అయితే ముందుగానే స్టార్ట్ చేస్తాను నేను. ఒకవేళ ఊరు వెళ్తే మాత్రం ఒక 4-5 డేస్ అయితే అటే ఉండిపోతాను ఇంకా, ఎందుకంటే రాఖీ కూడా ఉంది కదా మండే రోజు. సో ఇంకెక్కడ ఉంటానో ఎక్కడెక్కడ తిరుగుతానో కూడా తెలియదు అనమాట. అందుకనే త్వరగా చేసేసుకుంటున్నాను క్లీనింగ్ అనేది. ఇంకా మా దగ్గర బోనాలు కూడా ఉంటాయండి. అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. ఇక్కడ మన దగ్గర మేమైతే ఏం చేసుకోము రూమ్లో, అక్కడ ఇక అక్కడ చేసుకుంటాం కదా. సో రూమ్లోనైతే చేసుకోము మేము. మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉంటాను కదా పెద్దగా, నాకేం తెలీదు అందుకని ఏం చేయమన్నమాట. ఇక్కడైతే అయిపోయింది కదా మొత్తానికైతే అటో ఇటో సర్దేశానండి. బెడ్స్ కూడా షిఫ్ట్ చేసేసుకున్నాం. ఇంకా హాల్ ఒకటి ఉన్నది, హాల్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. ఇగో ఇవంతా పనికిరానివన్నీ ఇట్లా ఇక వద్దు అనుకున్న అంతే, ఇక ఒక్కసారి వేసుకొని పక్కకు పెట్టేద్దాం అనుకున్నవన్నీ కూడా కింద వేసేసాను. ఇంకా అవి పెట్టుకొని అక్కడ అంతా ఆగమాగం ఎందుకు అని చెప్పేసి నేనైతే అవసరం లేనివన్నీ కూడా ఒక బత్త అయితే నిండిపోయిందండి చెత్త అనేది. అట్లా ప్రతిసారి ఇట్లా చేసిన ప్రతిసారి కొంత అంతో ఎంతో చెత్త అయితే బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా అయిపోయింది. క్లీనింగ్ అయితే హాయిగా ఉంది ఇంకా నాకైతే. దొరికిందా? అది అది కదా ఆక్సిజన్. వామ్మ ఎన్ని సిరాప్లా అప్పుడు వీటితోంటే తాగేది కదా బ్లాక్ కలర్ తంటే సిరాప్లు. టైం అయితే 3:30 అవుతుంది కదా. ఇప్పటికైతే నాది అయిపోయిందండి ఆల్మోస్ట్. అక్కడ ఉన్నాయి కదా పిల్లలే అండి సిరప్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అప్పటి ఇప్పటి అప్పుడైతే పడేయాలనిపించి అట్లా అన్నీ కూడా పెట్టి ఇక ఇవాళైతే అన్నీ బయట వేసేసాను అనమాట. అవంతా అవసరం లేనివే, ఎందుకంటే ఎప్పుడైనా సడన్గా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా మన దగ్గర ఉండేవి అయితే వాడడం. ఒక 2 డేస్ చూస్తాం మళ్ళీ 3rd డే హాస్పిటల్కి అయితే వెళ్తాం కదా ఇంకా. సో ఓల్డ్ సిరప్స్ అన్నీ అవంతా అవసరం లేదు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే అవన్నీ పడేసాను అనమాట. ఇక్కడైతే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నానండి. కడగడం అంటే తర్వాత ఇంకా చూద్దాం, ఇప్పుడైతే కడగలేను నేను, ఎందుకంటే ఇంకా కిచెన్ కూడా అయిపోలేదు కదా క్లీనింగ్. సో ఒకసారి చేసుకోవచ్చులే. ఇవాళైతే ఊకైతే తూడ్చేసుకున్నానండి. ఇక్కడైతే ఇంకా కనిపిస్తున్నాయి కదా అవన్నీ అంట్లు. ఇంకా మెయిన్ నాకున్నది అది ఒక్క పని ఉన్నదండి, ఆ ఒక్క పని చేసేస్తే అయిపోతుంది ఇంకా. ఇదో ఇప్పుడైతే టైం 6 అవుతుంది. ఇక్కడ బెడ్షీట్స్ కూడా వేసుకున్నాను నేనైతే. మొత్తానికైతే ఈ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం మోటివ్గా ఉంటుంది, మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.